పరలోకానికి వెళ్ళాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ మానవ జీవిత కాలం తర్వాత ఈ పాపభూయిష్టమైన ప్రపంచాన్ని విడిచిపెట్టి మరణిస్తే వాళ్ళు శిక్షలోనికి పోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకు యేసుక్రీస్తు చక్కటి ఉపమానాన్ని ప్రయించారు. పన్నెండవ వచనం నుంచి లూకా సువార్త 14వ అధ్యాయం. ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను ఆయన తను పిలిచిన వానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. ఎందుకంటే వారు ఒకవేళ మరలా నిన్ను పిలుతురు గనుక వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్లను గుడ్డి వాండ్లను పిలువుము. ఎందుకంటే నీకు ప్రత్యుపకారము, తిరిగి నిన్ను కూడా పిలుస్తారు వాళ్ళు. వీళ్ళు పిలవరు, ఉన్నవాళ్ళైతే పిలుస్తారు, లేని వాళ్ళైతే పిలవరు. నీకు ప్రత్యుపకారము చేయుటకు వీళ్ళ దగ్గర ఏమయూ లేదు గనుక నీవు ధన్యుడు అగుదువు, అంటే ఆశీర్వదింపబడిన వాడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు పరలోకానికి వెళ్ళే వాళ్ళ జాబితాలో నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. మదర్ తెరిసా ఉంది, ఎంతోమందికి సేవలు అందించింది. వాళ్ళందరూ దేవుని కొరకు ఉపయోగపడ్డారా ఆలోచించండి. ప్రభుత్వాలు ఉన్నాయి, బీదలైన వారికి, బడుగు వర్గాల వారికి గృహ నిర్మాణాలని, బ్యాంకు రుణాలని ఇవన్నీ కల్పించారు, కల్పిస్తున్నారు. వాళ్ళంతా దేవుని పిల్లల. రూడ్డంట బోరేవాడు వచ్చి అమ్మా ధర్మం చేయండి అని అడిగేవాడు దేవుని కుమారుడా? దేవునికి పనికొచ్చేవాడా? బీదలు అనగానే ఒక రకమైన కాన్సెప్ట్ సమాజంలో ఉంది. లోకమందు డబ్బు లేనివాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు అని. కానీ బైబిల్ భాష్యం అది కాదు. బైబిల్ భాష్యం వేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏనైనా 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనం నుంచి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను,
సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సణుగు కనుక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రుడికిచ్చెను, అతడు నీతి నిరంతరము నిలిచెను. ఇందు విషయమై అతడు యేసుక్రీస్తు వెదజల్లి దరిద్రులకిచ్చెను, ఆయన నీతి నిరంతరము నిలచునని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. పన్నెండు, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించి ఉన్నది. పరిశుద్ధుల అక్కరలకు సహాయము అందాలి. ఎవరు ఈ పేదవాళ్ళు? పేదవాళ్ళు పరిశుద్ధులు అనే పదప్రయోగం చేశారు ఇక్కడ. యేసుక్రీస్తు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. యేసుక్రీస్తు వెదజల్లి 9వ వచనంలో అండి, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. దరిద్రులకు ఏమిచ్చాడు? పాపం అనే పాపంలో మునిగిపోతూ పాపిష్టి జనాంగమైనప్పుడు నీవు నేను పాపిష్టులంగా అపవిత్రులంగా దేవుని విషయంలో దరిద్రులంగా ఉన్నప్పుడు ఆ దరిద్రత నుండి, పాపపు దరిద్రత నుండి మళ్ళీ అందరినీ కాపాడి నీతిమంతులుగా చేశాడు. వాళ్ళు పరిశుద్ధులు. పాపములు లేకుండా ఆయన రక్తము చేత కడుగుబడిన మీరు పరిశుద్ధులు. అందుకే వాక్యాన్ని వెదజల్లి పాపులకు చెబితే ఆయన వాక్యం విన్నవారు ప్రభు రక్తము చేత కడుగుబడిన వారై పరిశుద్ధులు అన్నాడు అని 12వ వచనం. ఈ సేవను గూర్చిన పరిశుద్ధుల అక్కర కొలది సహాయము అంటున్నాడు. పేదలైనా దరిద్రులైనా ఉన్నవాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. క్రైస్తవులకే ఉండాలి, సహాయం చేయాలి. ఈ క్రైస్తవులకు ఎలా సహాయం చేయాలి? దేవుని యొక్క జ్ఞానములో వాళ్ళను పెంచగలిగే సహాయం చేయాలా? వెరీ గుడ్. యేసు ప్రభు చెప్పినటువంటి పారబుల్, ఉపమాన దగ్గరికి వెళ్ళిపోదాం. లూకాసు సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన చెప్పినటువంటి ఆ మాటలలోని జ్ఞానాన్ని మీరు ఆలోచించండి. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. నీకున్న దానిని పంచిపెట్టాలి అని నువ్వు అనుకుంటే, నీకున్న దానిని పంచిపెట్టాలి అని నువ్వు అనుకుంటే ఎవరికిమ్మన్నాడు? తిరిగి ఇవ్వని వారికే ఇమ్మన్నాడు. తిరిగి నీకు ఇవ్వలేకుండా ఉన్న వాళ్ళకే చేయమన్నాడు. వాళ్ళు తిరిగి నీకు ఇవ్వకూడదు. వాళ్ళు తిరిగి నీకు ఇచ్చేసారనుకో దేవునికి ఏమి ఇవ్వడవు. బాగా వినాలి. మళ్ళా చదవండి. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. నువ్వు వాళ్ళింటికి భోజనానికి వెళ్ళావు, వాళ్ళు నీ ఇంటికి భోజనానికి వస్తారు. చెల్లు
నువ్వు వాళ్ళ పెళ్లి కట్నం ఇచ్చే గనుక వాళ్ళు నీ పెళ్లి కట్నం ఇస్తారు చెల్లు నువ్వు వాళ్ళకి టీ ఇప్పించే గనుక వాళ్ళు నీకు టీ ఇప్పిస్తారు చెల్లు నీకు చెల్లు చేయని నీ సహోదరులకు నువ్వు సహాయం చేయాలన్నాడు అందుకే నీకు అర్థం కావడానికి ఎవరిని తీసుకున్నాడో చూడు 13వ వచనంలో మీకు అర్థం కావాలని ఎవరిని తీసుకున్నాడు ఎగ్జాంపుల్ గా నీవు విందు చేయినప్పుడు బేదలను అన్నాడు యేసుక్రీస్తు ఎవరికి సువార్త ప్రకటించాడట బేదలకు సువార్త ప్రకటించాడు అని రాయబడింది అతడు వెదజల్లు ఎవరికి ఇచ్చాడని ఇందాక చదువుకున్నారు దరిద్రులకు ఇచ్చాడు అని చదువుకున్నారు ఎవరా దరిద్రులు అంటే క్రీస్తులోనికి పిలువబడిన వారైనా పేదలైన క్రైస్తవులు దేవుని పనిలో ఉన్న క్రైస్తవులై ఉండాలి క్రైస్తవుడు గనుక సహాయం చేయడం కాదు అతడు దేవుని పనికి ఉన్నవాడా పనిలో ఉన్నవాడా ఆమె పనిలో ఉన్నదా లేదా అని ఆలోచించాలి ఎందుకంటే 13వ వచనంలో నీవు విందు చేయినప్పుడు బేదలను అంగవిహీనులను కుంటివాండ్లను గుడ్డివాండ్లను పిలువుము నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదు వాళ్ళకి తిరిగి ఇవ్వరు గనక మరి తిరిగి ఎవరిస్తారు నువ్వు చేసిన మేలుకి నువ్వు చేసిన మేలుకి తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరు హెబ్రీ పత్రిక 10వ వచనం నీవు చేసిన హెబ్రీ పత్రిక 10వ వచనం ఒకవేళ నీకు తిరిగి ఇవ్వని వారికి నువ్వు చేస్తే మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి అంటే ఎవరు పేదలైన క్రైస్తవులు అవసరతలలో ఉన్న పరిశుద్ధులు దేవుని పనులు లేక దేవుని పనులు మళ్ళా చదువు నీవు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి అది కంటిన్యూ చేస్తున్నారు అప్పుడప్పుడు చేయడం కాకుండా ఎప్పుడు ఉపచారం చేస్తున్నారు కనుక పరిశుద్ధులకు ఇలా దేవుని బట్టి నా బట్టి మీరు చేసిన ప్రేమను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నాడు అర్థమైందా లేదా ఎవరికి చేయాలి ఇప్పుడు మనం ఎవరికి చేయాలి దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లలకు చేయాలి ఎందుకు చేయాలి వాళ్ళు తిరిగి ఇవ్వలేరు కనుక ఇవ్వని వారికి మనం చేస్తే ఇవ్వని వారికి మనం చేస్తే దేవుడు ప్రత్యుపకారం చేస్తాడని ఉంది చదువు ఇప్పుడు చూసారా మళ్ళా చదువునా మాట మళ్ళా చదువు మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు దేవుని పిల్లలకు ఉపచారము చేసి అది మీరు కంటిన్యూ చేస్తున్నందున తన నామాన్ని బట్టి మరిచిపోవడానికి దేవుడు మనుషులు లాంటి అన్యాయస్తుడు కాడు చేసిన మేలు మరిచిపోయేవాడు కాడు నువ్వేం చేస్తావో అంత పరిహారం నీకు ఇస్తాడు ఎంత ఇస్తా ఉన్నాడు మానవ లెక్కల్లో ఎంత ఇస్తా ఉన్నాడు ఆయన 100 రెట్లు ఇస్తానన్నాడు బైబిల్లో ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు 100 రెట్లు ఎక్కడుంది అది 100 రెట్లు ఇస్తానన్నాడు దేవుడు 100 రెట్లు నువ్వు ఒకటి చేస్తే ఆయన 100 ఇస్తానన్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 29 30 వచనాలు చదవండి అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటిని కానీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెను కానీ తల్లిదండ్రులను కానీ పిల్లలు కానీ భూములను కానీ నా కోసం విడిచిపెడితే ఇప్పుడు ఇక్కడే భూమి మీద హింసలతో పాటు ఎన్ని కష్టాలు మీరు అనుభవించినా 100 అంతలుగా ఇండ్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లులు పిల్లలు భూములు రాబోవు లోకమందు జీవము పొందుదురని మీతో చెప్పుచున్నాను ఈ వాక్యం అంతట్లో ఏం కనబడుతుందో మనకి
మీరు నాకు 1% మీరు ఒకటి నాకు చేస్తే నేను మీకు ఎన్ని చేస్తాను అన్నాడు 100 చేస్తాను అన్నాడు 100 ట్ల 100% ఏం చేయడం ఎవడక పడితే వాడికి ఇచ్చేటం కాదు దొంగలకు ఇవ్వటం కాదు తిరిగి నీకు ఇవ్వని దేవుని పనిలో ఉన్న వారికి ఇవ్వాలి ఒక చిత్రం తెలుసా మీకు కువైట్ లో కులినాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు కువైట్ దేశంలో అరబ్ ఎమిరేట్స్ లో ఇంగ్లాండ్ దేశంలో వీళ్ళు దేవుని కోసం ఈ రోజు ఎంతో మంది సేవకులను వాళ్ళు పెంచుతున్నారు అందులో ఒక ఉపేంద్ర ఉన్నాడు అందులో ఒక సంతోష్ ఉన్నాడు అందులో ఒక జాకబ్ ఉన్నాడు అందులో ఒక శాంసన్ ఉన్నాడు అందులో ఒక సాలమన్ గాడు ఉన్నాడు వాళ్ళు అక్కడ చేసేది కూలి పని కానీ వాళ్ళ జీతంలో కొంత సొమ్మును ప్రతి నెల తీసి దేవుని పనిలో ఉన్న వీరికి సహాయం పంపుతున్నారు వీళ్ళు తిరిగి ఇవ్వలేరు వీళ్ళు తిరిగి ఇవ్వలేరు ఎందుకంటే ఆ డబ్బుతోనే వాళ్ళ జీవనం సాగిస్తూ దేవుని సేవ చేస్తున్నారు అలా ఇచ్చేవారు ఇచ్చే వారికి దేవుడు ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు 100 రెట్లు ఇస్తానన్నాడు 100 రెట్లు ఇస్తా ఉన్నాడు అందుకే మలాకీలో అంటాడు ఆయన ఊరకైనా నడకండి నాకు అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి అని ఊరకైనా నడకండి నాకు ఇచ్చి అడగండి అన్నాడు చూడండి అసలు వాక్యం ఎంత బాగుంటుందో మలాకీ గ్రంథం ప్రవక్త అయిన మలాకీ చివరి పుస్తకం కదా మూడో అధ్యాయం మలాకీ గ్రంథం 10వ వచనం బాగా వినండి మీరు ఎవరు పడతాడు మోకాళ్ళలోనే దేవుడా నాకు ఇచ్చేయండి దేవుడా నాకు ఇచ్చేయండి అంటే దేవుడు అసలు మీకు ఇవ్వడు నువ్వు దేవుడికి ఏం చేసావని నీకు ఇవ్వాలి చాలామంది నన్ను ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు చేస్తాను చేస్తానంటాను కానీ నువ్వు ఒకటి నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పు నువ్వు ఇంతవరకు దేవుడికి ఏం చేసావో చెప్పు నేను అడుగుతాను ఏడుస్తున్నాడు మా అమ్మ క్యాన్సర్ అండి మీరు ప్రార్థన చేయకపోతే ఎలాగండి అన్నాడు మీ అమ్మకి క్యాన్సర్ వచ్చింది కనుక ఇప్పుడు నన్ను ప్రార్థన చేయమంటావా క్యాన్సర్ రాకముందు నీ తల్లి ఏం చేసింది దేవుని కొరకు ఒక్కటి చెప్పన్నాను ఎందుకంటే మీరు ఇంతకు ఒక వాక్యం చదివారు ఎబ్రీ పత్రిక 6:10లో అందులో ఏమని రాయబడింది ఆయన పట్ల మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు నువ్వేం చేసావు దేవుడికి నీకు ఇవ్వడానికి నువ్వు దేవుడికి ఏమైనా చేస్తే ఇప్పుడు నా దగ్గర చాలామంది పనిచేస్తుంటారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంటాను వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేసాను కదా దేవుడు వాళ్ళకేం చేస్తాడు ఏం చేయడు ఎవరినైనా దేవుని పని చేయమంటాను వాళ్ళ కూలి ఎంత అడుగుతారు ఎంతనైనా నీ కూలి అంటాను ఆ కూలి ఇచ్చేస్తాను వాళ్ళు చేసిన పనికి సహాయాన్ని కూలిని తీసేసుకున్నారు వాళ్ళు దేవుడు ఏమిస్తాడు ఇంకా వాళ్ళకి ఎవడు 14వ అధ్యాయం లోకసువార్త 13వ వచనం చూడండి నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాళ్లను గుడ్డివాళ్లను పిలువుము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను తిరిగి ఇవ్వడానికి ఏమి లేదు కదా కనుక దేవుని కొరకు నువ్వేం చేశావు నువ్వేది అడిగితే అది దేవుడు ఇచ్చాడు ఏమంటే ప్రార్థన చేసేయండి ప్రార్థన చేసేయండి అని ఎవరు కనబడతా సేవకులకు ఏమంటే నా గురించి ప్రార్థన చేయండి అంటారు అసలు నీ గురించి ఎందుకు ప్రార్థన చేయాలా నీ గురించి దేవుడు నేను ఏమని అడగాల ఏం చేసావని అడగాల ఏ మంచి కార్యం దేవుని కొరకు చేసేవని దేవుని గురించి నిన్ను అడగాల రోగం వచ్చేసింది కనుక రోగం పోతే 10 లక్షలు ఇచ్చేస్తానంటే అది ఎవడకు కావాలా రోగం ఎలాగా పోదు కనుక నీ దగ్గర ఎలాగా ఒక 90 లక్షలు ఉన్నాయి కనుక పోతే పోదు 10 లక్షలని దేవుడికి ఇచ్చేస్తారంట 10 లక్షలు ఇచ్చేస్తారండి నా రోగం పోయినట్టు ప్రార్థన చేయండి అని ఏవా అస్సలు అస్సలు యాక్సెప్ట్ చేయండి దేవుడు ఇలాంటివి
అందుకే మలకి గ్రంథం 3:10 చదవండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంత ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. వాళ్ళకే చెప్పాడు ఆ రోజు 10వ భాగం అంతయు మీరు నా మందిరానికి తీసుకురండి. ఇలా మీరు దేవుని మందిరానికి నీ దశమ భాగాన్ని తీసుకొస్తే అప్పుడు మీరు నన్ను అడగండి, అప్పుడు మీరు నన్ను అడగండి, నా దగ్గరికి తెండి అప్పుడు నన్ను అడగండి. బాగా వినాలి ఇది. నాకు ఇవ్వండి అప్పుడు నన్ను అడగండి. నాకు ఇవ్వకుండా అడిగితే నేను ఎందుకు ఇస్తాను? ఇప్పటికే ఈ ప్రకృతి ఇచ్చాను, ఈ ప్రకృతిలో పంచభూతాలు ఇచ్చాను, ఈ పంచభూతాల్లో పచ్చని మొక్కలు ఇచ్చాను, కూర ఆకులు ఇచ్చాను, గొర్రెలు ఇచ్చాను, మేకలు ఇచ్చాను, పక్షులు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, వాకిలు ఇచ్చాను, ఊపిరిచ్చాను, బ్రతికిచ్చాను, నీ తల్లి గర్భంలో నిలబెట్టాను, మనిషిగా నిన్ను పుట్టించాను, నా కొరకు బ్రతకమని చెప్పాను. కానీ ఇంతవరకు నువ్వు బ్రతకలేదు. ఇదంతా ఇచ్చిందే, ఏది కృతజ్ఞత? ఏది నీ కృతజ్ఞత? నీ భార్య అంటావు, నీ పిల్లలు అంటావు, నీ వ్యాపారం అంటావు, నీ తిరుగులాట అంటావు, అదే అంటావు, ఇది అంటావు, ఏమిచ్చావు? నీకున్నదానిలో ఏమిచ్చావు దేవునికి? నా మందిరమునకు తీసుకొని రండి. తర్వాత ఏమన్నాడు? నా మందిరమునకు తీసుకొని రండి, అప్పుడు నన్ను శోధించండి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నన్ను అడిగితే ఆకాశవాక్యండ్లు విప్పుతాను. అంటే పట్టజాలనంత నీ అవసరాలకు మించిపోయినంత నేను నీకు ఇస్తానన్నాడు. ఈరోజు క్రైస్తవులు ఎలాగివ్వాలి దేవునికి? ఈరోజు క్రైస్తవులు దేవునికి ఎలాగివ్వాలి? దేవుని పనికి, ఆ పని పరిశుద్ధుల పరిచర్య కొరకైతే, ఆ పని ఆయన మహాజ్ఞానం నేర్పించటం కొరకైతే, ఆ పని అనేక మందిని దేవునిలోనికి తీసుకురావడానికైతే, ఆ పని ఎన్నో మహాకార్యక్రమాలు దేవుని కోసం చేయవలసినదైతే నువ్వు చేయి. అప్పుడు నన్ను అడుగు, 100 రెట్లు అన్నాడు. 100 రెట్లు. కనుక ఈ సమాజంలో వాక్యం తెలియని ఎందరో అమాయకులు ఉన్నారు. ఇప్పుడు ఫ్రాన్సిస్ చెప్పాడు, ఎందరో వాళ్ళ పిల్లల్ని బలిపశువులు చేస్తున్నారు. ఎలాంటి బలిపశువులు అంటే ఉగ్రవాదులు అయిపోతున్నారు, మత ఛాందస్సువాదులు అయిపోతున్నారు, దొంగలు అయిపోతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, అబద్ధికులు అవుతున్నారు, మోసగాళ్ళగా మారిపోతున్నారు, దేవునికి పనికి రాని దుష్టు సమాజంలో దుష్టులుగా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ మరి దేవుని దగ్గర తీసుకొద్దామా? దరిద్రులు వాళ్ళు, వాళ్ళు దరిద్రులు, పీదలైన దరిద్రులు వాళ్ళు. పీదలైపోయారు, దేవుని జ్ఞానము లేని పీదల వాళ్ళు, దేవుని జ్ఞానము లేని దరిద్రులు వాళ్ళు. మరి వెదజల్లి దరిద్రులకు ఇచ్చిననే బైబిల్లో ఉంది. దేవుని వాక్యం వెదజల్లబడాలి. ఇదిగో నెట్ ఉంది, నెట్ ద్వారా ప్రపంచం అంతా ఈరోజు ఇప్పుడు చూస్తున్నారు నా ప్రసంగాన్ని. మరి వెదజల్లాలా ప్రపంచం అంతా? ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పాడు చేస్తుంటే, ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, దేవుళ్ళు పెంచుతామంటుంటే, కొందరు అంటున్నారు మేము భోజనం పెట్టలేమండి, మా పిల్లలు మాత్రం ఇస్తామండి అంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? 5 సంవత్సరాలు ఒక పర్సన్ను పెంచటం అంటే కుక్కకి తిండి పడేసినట్టు పడిసెత్తే సరిపోద్దా? వాళ్ళు ఉదయం లేవగానే వాళ్ళకి మంచి టిఫిన్ ఇవ్వాలి. హాస్టల్ ఫుడ్ పురుగులు అన్నం కాదు, గవర్నమెంట్ ఇచ్చే పురుగులు భోజనం కాదు. దేవుని కోసం వాళ్ళని పెంచుతున్నాం, దేవుని పిల్లలుగా వాళ్ళని బ్రతికనిద్దాం, దేవుని జ్ఞానంతో వాళ్ళని నింపేద్దాం. అలాంటప్పుడు ప్రతిరోజు వాళ్ళకి ఆరోగ్యకరమైన టిఫిన్ పెట్టాలి, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి, ప్రతిరోజు రాత్రి భోజనం ఇవ్వాలి, ప్రతిరోజు ఒక గ్లాసుతో మంచి మరి పాలు ఇవ్వాలి, మరి ప్రతిరోజు ఒక అరటి పండు ఇవ్వాలి, వారానికో 15 రోజులకు ఒక యాపిల్ పండు ఇవ్వాలి, వాడు ఆడుకునే మైదానాన్ని సిద్ధపరచాలి, వాళ్ళు ఉండడానికి మంచి పడకలు సిద్ధపరచాలి, వాళ్ళకి మంచి బట్టలు వేయాలి, వాళ్ళకి మంచి స్నానాలు చేయించాలి,
వాళ్ళకి మంచి వైద్య సదుపాయం అందేటట్టు చూడాలి. ఇవన్నీ ఎవరు చూస్తారు చెప్పండి? తిరిగిచ్చే వాళ్ళకి నువ్వు చేస్తే నువ్వు చేసిందే ఉంది, తిరిగిచ్చే వాళ్ళకి నువ్వు చేస్తే నువ్వు చేసిందే ఉంది చెప్పు. అందుకే బైబిల్లో బైబిల్లో ఉన్న ఈ మాటలను స్పందించిన మేము రేపు వచ్చే వారం మీకు పంచబడే పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాం. 40 ఏళ్ల పైబడి భర్తలు చనిపోయి పిల్లలు లేని విధవరాండ్రు వెంటనే మీ పేర్లు మాకు పంపండి. రెసిడెన్సీలు యూనివర్సిటీలో చదవడానికి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్న వందలాది పిల్లలకు పరిచర్య చేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. మీకు మంచి భోజనం పెడతాం, మంచి బట్టలు ఇస్తాం, మంచి పడకిస్తాం, మీకు మంచి ఆరోగ్యాన్ని వైద్య సదుపాయాన్ని అందిస్తాం. రమ్మన్నా మరొక ప్రకటన రాశాం. బైబిల్ ఓపెన్ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పేద విద్యార్థులు దరిద్ర రేఖ కింద ఉన్నారు, వాళ్ళందరూ చదవడానికి తల్లిదండ్రులు మాకు అప్పగిస్తామంటున్నారు. వాళ్ళకు తిండి పెట్టడానికి ఎవరైనా స్పాన్సర్స్ రండి. ఏమండి, ఈ పాపకు నేను భోజనం పెడతాను, ఆ డబ్బంతా నేను ఇస్తాను. ఒక పాపకు నేను భోజనం పెడతాను, ఒక అబ్బాయికి నేను భోజనం పెడతాను, ఆ ఖర్చు నేను భరిస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని. ఎందుకో తెలుసా? మరలా చదవండి లూకా సువార్త 14:13. నీవు విందు చేయినప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్లను, గుడ్డివాండ్లను పిలువుము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు అన్నాడు. నువ్వు ధన్యుడు అవుతావు అలా ఇస్తే, ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇవ్వలేరు కనుక. నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్లు దేవుడు వల్ల నువ్వు ఫలం పొందాలని ఆశపడితే ఇక్కడ నువ్వు నీ ధనాన్ని ఇవ్వాలి. పేదల వాళ్ళు కదా. మంచి వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. లూకా సువార్త 6:34. తీయండి అనగా బాబా. లూకా సువార్త 6:34. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురు, వారికే ఒకవేళ మీరు అప్పిస్తే మీకేమి మెప్పు కలుగును. చూసారా మళ్ళా రాసాడ, నువ్వు అప్పిచ్చి అప్పంటే ఏమనుకున్నాడు? వడ్డీ వ్యాపారం, ఫైనాన్షియల్ బిజినెస్ అనుకున్నాడు కొంప తీసి. కానీ ఎవరికి అప్పిచ్చారో చూస్తారు ఒకసారి. సామెతల గ్రంథం 19:17. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అదండి మీరు అప్పేవడం అంటే. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు గనుక. ఒక రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణంలో కానీ, రెసిడెన్షియల్ యూనివర్సిటీలో చదవబోతున్న విద్యార్థిని విద్యార్థులకు కానీ, రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణంలో నువ్వు చేసే ఏ సహాయానికి కానీ అది తిరిగి మేము మీకు ఇవ్వం. తిరిగి మీకు ఇవ్వలేం కదండి. అందుకే ప్రకటనలో రాశాను నేను. కలప ఎవరైనా ఇస్తారా? ఫ్యాన్లు ఎవరైనా ఇస్తారా? ప్లంబింగ్ వర్క్ ఎవరైనా చేస్తారా? ఇసుక ఎవరైనా, సిమెంట్ ఎవరైనా అని అడిగాను నేను. అందులో భూతల క్రిందలో వచ్చే వారం వస్తుంది. మీరెవరైనా చేస్తారా? ఒక దైవ కార్యక్రమాన్ని ప్రారంభించాం, ఒక దైవ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఆ ప్రారంభానికి నేను ఉంటాను యజ్ఞంలో, నేను ఉంటాను యుద్ధంలో, నేను ఉంటాను ఈ మహాకార్యక్రమాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి. ఎవరికి ఇచ్చేవాళ్ళట అప్పు వీళ్ళు? యెహోవాకు అప్పిచ్చేవాళ్ళు అన్నాడు. చూడండి ఎంత మంచి మాట. బీదలకు సహాయం చేసేవాడట, ఎవరికి అప్పిచ్చేవాడు? అంతేగాని లూకా సువార్త 6:34 ఉన్నట్టుగా మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొన వలెనని నిరీక్షింతురు, వారికే మీరు అప్పిస్తే మీకేమి మెప్పు కలుగును. పాపులు తామిచ్చినది మరలా పుచ్చుకొనవలెనని, పాపులకు అప్పిచ్చేదారు కదా,
మీరైతే ఎట్టి వారిని గుర్చైనను నిరాశ చేసుకొనక కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుడు రాసినటువంటి ఆయన మహాగ్రంథంలోని మాటల్లోని వాస్తవాలు ఎలా ఉన్నాయో మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు చూడండి నువ్వు చేస్తున్నావు దేవునికి ఇవ్వాలనుకొని నిర్ణయించుకున్నావు డిసైడ్ అయ్యావు చేశావు నిజంగా అండి పీదలు అనగానే చాలామంది అనుకున్నారు రోడ్డు మీద తిరిగి అడుక్కున్నోళ్ళు ప్లాట్ఫారాల మీద అడుక్కున్నోళ్ళు తల్లిదండ్రులు పోగొట్టుకునే దిక్కులేని పిల్లలు అనుకున్నారా వాళ్ళు దేవుని పిల్లలై ఉండాలి వాళ్ళు దేవుని పిల్లలై ఉండాలి దేవుని కొరకు బ్రతకాలి ఒక మంచి ఎగ్జాంపుల్ మరి తిమోతికి రాసిన పత్రికలో విధవరాళ్ళు విషయంలో ఎలాంటి విధవరాలకి సంఘం సహాయం చేయాలని అంత చూడండి నేను విధవరాలంటే ఎందుకు రమ్మనంటే 40 ఏళ్ల పైబడిన విధవరాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకు నమ్మకంగా సేవ చేస్తారని ఆశ అండి పిల్లలకు వాళ్ళకి పేలు చూడడం కానీ స్నానాలు చేయించడం కానీ ఏమండి వాళ్ళ బెడ్షీట్లు మరి వేయటం కానీ ఎందుకంటే వచ్చే పిల్లలు పిల్లలు 100 మంది ఉంటే కనీసం 20 మంది పనివాళ్ళు ఉండాలండి వాళ్ళకి ఏమనుకుంటున్నారు మీరు ఇకపోతే ఆడపిల్లల విషయంలో మరీ కష్టం అండి వాళ్ళు ప్రతి నెలా జరిగే ఋతు కార్యక్రమం ఉంటుంది వాళ్ళకి మీకు తెలుసు కదా మీకు అమ్మాయిలు ఉన్నారు కదా మగపిల్లాడి కంటే ఆడపిల్లల విషయంలో చాలా క్లిష్టమైన పనులు ఉన్నాయి మరి అవన్నీ చేయాలి కదా ఒక తల్లి తన బిడ్డ కోసం ఏం చేస్తాదో ఆ రక్తపు గుడ్డలు తీసేయాలి రక్తపు గుడ్డలను ఉతకాలి మళ్ళా 3 రోజులు ఆ బిడ్డను కనిపెట్టాలి ఇది మొదటి పరీక్ష అయితే ఆ బిడ్డ ఎలాంటి తప్పటడుగు వేయకుండా 1000 కళ్ళతో కనిపెట్టడం ఇది 2వ పరీక్ష ఇలా వాళ్ళని కాపాడుకుంటూ దేవుని జ్ఞానంతో పెంచడం ఎంత కష్టం మీరు ఆలోచించండి దినకరణ గడ్లగాడు 1000 ఇవ్వండి 1000 ఇవ్వండి అని ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకుంటే గంట కొట్టగానే గుంటలు వస్తారు పాఠం నేర్చుకుంటారు గంట కొట్టగానే ఇంటికి పోతారు హాయిగా వీడి సొమ్ము మాత్రం 1 లక్షలు డిపాజిట్ అయిపోతాయి అలాడదు కాదే ఈ పని శ్రమతో కూడుకున్నది మీ దగ్గర డబ్బు లేదా పిల్లలకు స్నానం చేయడానికి చేయించడానికి వస్తారా మీ దగ్గర డబ్బు లేదా పిల్లలు బట్టలు ఉతకడానికి వస్తారా మీ దగ్గర డబ్బు లేదా పిల్లలకు అన్నం వడ్డించడానికి వస్తారా ఈ పనులు చేస్తే నేను మీకు జీతం ఇవ్వను కనుక 100 రెట్లు దేవుని నుండి ఫలం కావాలని మీరు అనుకుంటున్నారా ఈ పని చేయాలి అదర్రా దేవుడు పని అంటే ఆ పిల్లలున్న గదులన్నీ వైట్ టైల్స్ చేయాలనుకున్నాను నేను చెప్తున్నాను వైట్ టైల్స్ మొత్తం వాళ్ళు చెయ్యి ఎత్తినంత వరకు వైట్ టైల్ ఉండాలి అంటున్నాను ఎందుకండి వైట్ టైలు పనికు కదా అన్నాడు కాదు నా పిల్లలు ఎక్కడ మరక వేసినా నాకు కనబడుతుంది అక్కడ ప్రతిసారి సున్నాలు వేయగలవా అండి ఒకేసారి టైల్స్ వేస్తే ప్రతిరోజు సూపుతో కడిగేయచ్చు మొత్తం గోడలన్నీ అంటే పిల్లలను పరిశుద్ధమైన వాతావరణంలో ఎలాంటి రోగాలు సోకకుండా ఎలాంటి క్రిములు రాకుండా వాళ్ళు మనం చూడాలి మరి బట్టలు తెల్లని బట్టలే వేయాలన్న ఏమండి నీలం ప్యాంట్ పెట్టవచ్చు కదా అని ఒక ఆయన అడ్వైజ్ ఇచ్చాడు వచ్చబోసుకుంటే డాగు పడుతుందా అది కనబడుతుందా మనకి ఆలోచించండి ఎంత ఆలోచించానో పిల్లలు వచ్చబోస్తారు ఆ డాగు నల్ల ప్యాంటు నీలం ప్యాంటు అది కనబడుతుంది ఏంటి అడ్జస్ట్ అయిపోతాడు అలాగే ఆడి కంపు పడుతుంది గజ్జి పడుతుంది మందు కొనాలి కనుక పిల్లలందరికీ తెల్లని టవల్స్ తెల్లని బెడ్షీట్లు తెల్లని డ్రెస్ రంగు అనేది లేదు పోను ఉతకడానికి ఎవరైనా వచ్చారనుకోండి దొంగలు కూడా వస్తారు ఉతకడానికి అక్కడ ఒక ప్యాంట్ తెల్లగా ఒక గౌను కొంచెం ఉంటా షేడు డార్క్ మాసిన షేడు వస్తే ఏం చేస్తాం తీసి మళ్ళా ఉతకమంటాను అదే రంగు బట్టలు అయితే శుభ్రంగా ఉతికారన్న సంగతి మనకి తెలియదండి రంగు బట్టలు అయితే ఎందుకురా ఈ రంగు డ్రెస్ తీశారని కొంతమందిని అడగండి మాపుకి ఓరుస్తుందని మాపుకి ఓర్చాలా అంటే ఉతకవా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మొత్తం పిల్లలను ఒక పరిశుద్ధమైన వాతావరణంలో వాళ్ళని పెంచాలి
ఏ సాయం చేస్తావు నీ శ్రమదానం చేస్తావా నీ ధన సహాయం చేస్తావా ఎలా చేయాలనుకుంటున్నావు దేవుని కోసం అలా చేస్తేనే లూకా సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనం నీవు విందు చేయినప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండను గుడ్డివాండ్లు పిలు లేకపోతే నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అవుతావు నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం దేవుని వల్ల పొంది పరలోకానికి వెళ్తావు అని చెప్పాడు పరలోకం ఇచ్చే పరలోకం ఇచ్చి పరలోకం ఎవడబ్బసొమ్ము నీకు ఇచ్చేటనికి సచ్చిన ప్రతి సన్నాసిని సమాధులు పెట్టిల్లో పెట్టి పా దొంగ పాస్టర్ నిలబడి ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకొని ఇంగిరి మాటలు కానీ వింటున్నావు ఇలాంటి మాటలు విని సమాజం మోసపోయింది పని చేయకపోతే నీ యజమాని నీ కూలి ఇవ్వడావు ఇంటి పని చేయకపోతే ఇంటి యజమాను రాలే నీకు కూలి ఇవ్వదు పరలోకం ఎవడబ్బసొమ్మని తీసేసుకుంటావు చచ్చాక ఎందుకు ఇవ్వాలి నీకు వచ్చిపోయినందుక అందరూ పోతున్నారు వచ్చి అందరూ చూసి ఇక్కడి నుంచి రోడ్డు మీద చూసి గుండె మీద చేసుకొని వెళ్ళిపోతున్నారు నువ్వు వచ్చి కాకపోతే లోపలికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని విని వెళ్ళిపోతున్నావు అడగంత ఎక్స్ట్రా ఉంది నీ దగ్గర ఆ దారిని పోయే వాళ్ళకి ఏమీ లేదు దేవునికి చేయాలన్నది లోనకొచ్చి కూర్చున్న వానికి ఏమీ లేదు దేవునికి చేయాలని ఒక విషయం చెప్పమంటారా మీకు ఈరోజు విశాఖపట్నంలో నెంబర్ వన్ చర్చిగా మంది డిక్లేర్ చేశారు తెలుసా మీకు సంగతి జాగ్రత్తగా నోట్ చేయండి విశాఖపట్నంలో నెంబర్ వన్ చర్చట్ ఇది ఎందుకంటే ఏ చర్చిలో లేని సిస్టమ్స్ అన్నీ చర్చిలో ఉన్నాయి అందులో నెంబర్ వన్ ఇండియా దేశంలో కానీ ప్రపంచ దేశాలలో కానీ ఎక్కడ ప్రసంగికుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రసంగం లైవ్ టెలికాస్ట్లో వెళ్ళటం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదని సార్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మాత్రమే మందే ఇంకా లెక్కేసుకోండి ఎన్ని ఉన్నాయి ఎన్ని క్లాసులు అనగా ఎన్ని తరగతులు ఎందరు లెక్చరర్లు ఎన్ని ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఎన్ని వన్ అండ్ ఓన్లీ అని ఒక స్థానాన్ని మనం మన దగ్గర ఉంది ఈరోజు మన రూపాన్ని చూసిన తర్వాత ప్రతివాడు తలదించుకొని మన కమిషనర్ పంపించాడు పోలీసుల్ని మన దగ్గరికి మీది నెంబర్ వన్ చర్చ కదండి మీది ఇద్దరు పెద్దల పేర్లు ఇవ్వండి అని అంటే ఏదైనా సిటీలో గలాటా జరిగితే మన సంఘ పెద్దల నుండి ఇద్దరిని పిలిపించి అలాంటి గొడవలు జరగకుండా చూడండి అని కమిషనర్ చెప్తాడట చూసావు మనం ఎంతమంది దృష్టిలో గడిపోయినప్పుడే అంతకుమంది గుడిసెలు ఉన్నప్పుడు ఎవడైనా వచ్చాడా రాలేదు ఇప్పుడు అయ్యో చాలా పెద్దది భారీ నిర్మాణం భారీ పబ్లిసిటీ భారీ హోర్డింగ్స్ ఏమన్నా ఏ చర్చిలోనైనా ఆడి గౌన్ వేసుకొని గంట చితకొచ్చేస్తాడు జనాన్ని ఏ చిన్న కుర్రోడినైనా ముందు ఒక అరగంట మాట్లాడిస్తాడా మీరు చెప్పండి అసలు ఎక్కడైనా చరిత్రలో ఇలాంటి ఉన్నాయా లేవు ఆడొక్కడే చితకొట్టేస్తాడు మిమ్మల్ని ఏ చర్చిలోనైనా ఆడు వారం ఇన్కమ్ 25,000 పైనే అన్ని 10 రూపాయల నోట్లేనండి ఏ అంతకుమించి నీ స్థాయి పెరగదా అంతకుమించి నీ స్థాయి పెరగదా నువ్వు వేసుకున్న డ్రెస్ కాస్ట్ 1,000 రూపాయలు నువ్వు వేసుకున్న చెప్పుల కాస్ట్ 300-400 రూపాయలు నువ్వు వచ్చే బస్ పాస్ కొన్ని 100 రూపాయలు నీ ఖర్చులే కొన్ని 100 రూపాయలు కానీ నువ్వు నీ దేవుడికి ఇచ్చింది ముష్టి 10 రూపాయలు ముష్టి 10 రూపాయలు అంటే ముష్టి కదా మరి నేను 10 రూపాయలు ఇస్తానండి అడుగుకున్న వాళ్ళకి మీరెంత ఇస్తారు మీరు అది ఎవరు ఆడి చేతులు లాక్కునే రకాలలాగా ఉన్నారు మీరు ఆలోచించండి దేవుడు నీకింత చేస్తున్నప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చేది ఏంటి చెప్పు నీ పుస్తకం ఖరీదంత నీ పుస్తకం ఖరీదంత నువ్వు చదువుతున్న పుస్తకం ఒక పుస్తకం ఎన్ని పుస్తకాలు నీకున్నాయి
నీ ఇంటి ఖర్చులెంత? నీ ఇంటి అద్దెంత? నువ్వు దేవునికి ఏం చేసావు? ఏం చేసావు దేవునికి? నేను అందుకే ఏం చేస్తానంటండి, పనికి పిల్లల్ని ఉంచుతానండి, వాళ్ళందరికీ భోజనాలు రప్పించేస్తాను. ఎందుకంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్ నేను కొట్టేయడానికి. బాగా వినాలి ఇది. వాళ్ళ చేత పని చేయిస్తానండి, పిల్లల చేత. వాళ్ళకి భోజనాలు రప్పిస్తాను, సమోసాలు రప్పిస్తాను. ఏమండి మరి వాళ్ళకి ఏమైనా ఖర్చులు, కూల్ డ్రింక్స్ రప్పిస్తాను, టీలు రప్పిస్తాను. ఎందుకో తెలుసా? దేవుని కోసం వాళ్ళు నిష్పక్షపాతంగా నిస్వార్థంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి 100% దేవుడు ఇచ్చేస్తాడని నాకు తెలుసు. అప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళకి కనీసం ఒక పావలా ఓట అయినా నాకు కావాలి. వాళ్ళ కష్టంలో ఒక పావలా ఓట నాకు కావాలని వాళ్ళకి కావాల్సినవి ఇస్తాను. మొన్నెళ్ళి వాచ్లు ఇచ్చాను, పిల్లలందరూ ఫారెన్ నుంచి వాచ్లు తెచ్చి ఆడంటాడు కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అండి వాచ్ షాప్ పెడతారా అన్నాడు. నా పిల్లలకి అన్నాను. నేను ఎందుకు తేవాలి? ఎవడైనా వాడు భార్యకి పిల్లలకి తెచ్చుకుంటాడు. దేవుని కోసం పనిచేస్తున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలని నేను ఎందుకు తెచ్చానో తెలుసా? నేను చాలా స్వార్థపరుడిని, మీకు తెలియదు అది. నా స్వార్థం ఏంటో తెలుసా? వాళ్ళకు వచ్చే 100 రెట్లలో కనీసం 2-3 రెట్లు నేను కొట్టేద్దామని. ఆలోచించండి రా, ఎవరు దేవుని కోసం పనిచేస్తున్నారు? కొంతమందికి అయితే కూలీ ఇచ్చేస్తాను. అలా కూలీ ఇచ్చారంటే అర్థమేంటి? 100% నాదే. అమాయకంగా తీసేసుకుంటారు ఎరుబాబులోళ్ళు. వీళ్ళంత ఎర్రోళ్ళు అంటే అమాయకంగా తీసుకుంటారు. వాళ్ళు తీసుకోవటమే నాకు మంచిది. వద్దండి అన్నారనుకోండి, ఎందుకు వద్దంటానో అని అడుగుతాను. కరెక్ట్గా చెప్పాలి ఆన్సరు. దేవుని పిల్లలారా, ఈ సమాజంలో దేవుని జ్ఞానం లేక, ఈ జ్ఞానం తెలియక ఎందరో భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అనేది ఆ మార్గం ఏంటి ఎవడో చెప్పటం లేదు. మరో వచనం చూస్తారా? సామెతల గ్రంథం 22:9. సామెతల గ్రంథం 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడు. ఎవడి దరిద్రుడు? యేసుప్రభు అన్నాడు, అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. ఇందాక కదా చదివాడు 2 కొరింథీయుల 9:10 నుంచి, 2 కొరింథీయుల 9:6 9 వరకు. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. దరిద్రులు అంటే ఎవరు? ఏంటి వెదజల్లిశాడు? యేసుప్రభు దగ్గర ఏముంది వెదజల్లడానికి? ఈయన బంగారు నాణ్యాలు బస్తాతో తెచ్చి ఇసిరాడా? ఎక్కడనుందో బైబిల్లో అది? తండ్రి దగ్గర విన్న మహాజ్ఞానాన్ని ప్రజలకు చెప్పాడు. అది ఆ దరిద్రులకు జల్లింది. ఏమండి ప్రపంచంలో ఎవడి బైబిల్ చెప్పడండి? ఎవడికి తెలియదు కనుక. ఎవడికి తెలియదు ఇది? అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు. ఏంటి వెదజల్లాడు? దేవుని మహాజ్ఞానం. అది వెదజల్లడానికి నవసరం ఏమైనా ఉందా అని నువ్వు అడగాలి. అది వెదజల్లడానికి నేనేమైనా చెయ్యాలా అని మీరు అడగాలి. ఇప్పుడు చదవండి ఈ ప్రసంగిది, ఈ సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు, చూడండి బైబిల్ చూడాలి మీరు, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చెను. అట్టివాడే దీవెన నొందుతాడు. అట్టివాడే, అట్టివాడే తన కుటుంబాన్ని పెంచుకోవాలని చెన్నై నుంచి కుర్రోడు కడుపు చేత పట్టుకుని భార్యను తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళాడు. అతడు చేస్తున్న చిన్న పనిలో వస్తున్న డబ్బుని 300,000 రూపాయలు సింహగర్జన వేయాలని ఇండియా పంపించాడు. ఇంగ్లీష్లో ఇంగ్లాండ్ దేశంలో పంచడానికి సుమారు 300,000 పైగా, ఇంచుమించు 600,000 వరకు అయిపోయిందట. 300,000 అని చెప్పారట.
ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా జైశాలి డాట్ టీవీ నుంచి ప్రసారం అవుతున్న పాటలు కానీ ప్రసంగాలు కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఎవరైనా. అది చేయిస్తున్నాడు ఈరోజు ఇంగ్లాడ్ దేశంలో. ఇంటికి ఏం పంపుతాడు పాపం, ఇంటికి ఏం పంపుతాడు? అతనికి మనం తిరిగి ఇవ్వలేనంత పని చేస్తున్నాడు ఆయన. అతనికి మనం తిరిగి ఇవ్వలేనంత ఇవ్వ మనం తిరిగి ఇవ్వగలమండి రవికి. ఆలోచించండి, మరి మీరేం చేస్తున్నారు దేవునికి? నాకు బట్టలు కుట్టించడని మిమ్మల్ని అడగలేదు, నాకు కారు కొనియండి దేవుడు రాత్రి నాతో చెప్పాడని ఎవరినైనా అడిగానా? నా కారు కొనుక్కుంటాను, అవసరమైతే విమానాన్ని కూడా నేను కొనుక్కుంటాను, ఎవరిని అడుక్కోను. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే, నాకు చేస్తే మీకు ఉపయోగం లేదు, మీ కన్న తండ్రికి చేసి మేలు పొందండి. నాకు చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు, నేను సుఖపడతానంతే. దొంగ పాస్టర్లు దొంగ భక్తులు అందరూ చేసింది అదే, నాకేం అవసరం లేదు. మీరు మీ తండ్రి కొరకు చేయాలి, చేయకపోతే మీకు ప్రతిఫలం లేదు, పరలోకం రాదు మీకు. మీరు 5 రూపాయలతో 10 రూపాయలతో సరిపెట్టేసుకుంటున్నారు. ఆలోచించండి రా, ఈ హాల్స్ ఏమైనా ప్రొజెక్టర్లు వేసుకుని రోజుకి మేము అనుభవిస్తున్నామా? మాకు అనవసరం. ఈ హాయ్ ఈ ఫ్లోర్స్లో ఉన్న ఫ్యాన్లన్నీ మాకు అవసరం లేదు. ఈ పెద్ద ఫ్లోర్లో ఈ స్క్రీన్లు ఉన్న ఫ్లోర్లన్నీ మేము వాడుకోవడానికి ఉపయోగపడదు. ఈ కుర్చీలు మీకు, ఈ ఫ్యాన్లు మీకు, ప్రొజెక్టర్ మీకు, ఆ స్క్రీన్లు మీకు, సిస్టమ్ అంతా మీదే. మీరు మీ తండ్రి కొరకు ఏం చేస్తున్నారో ఆలోచించండి ఒక్కసారి. ఆత్మవిమర్శ. మహాజ్ఞానం ప్రకటింపబడుతుంది, మహావిశ్వవిద్యాలయానికి చేరుకున్నారు మీరు. కొన్ని తరాల తర్వాత దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి కుక్క ఇక్కడికే వచ్చి చదవాలి. అది పరిస్థితి భవిష్యత్తు. వాడు శాస్త్రవేత్తకు పుట్టినా ఎవడకు పుట్టినా మహాజ్ఞానం అంటూ ఉంటే అది ప్రపంచంలో బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్నే ఉంది అని చెప్పాలి 6 నెలల మీద ఏ ఒక్కడైనా సరే. అంత ఘనతండి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియాకి. ఇప్పుడున్న ఘనతది కుంటి కులాసం గడికి రాసాం అని నెట్ట చూస్తున్నాం, ఉత్తరం రాలేదు వాడి దగ్గర నుంచి. ఉత్తరం రాలేదండి వాడి దగ్గర నుంచి, వచ్చ పడిపోతుందడికి అక్కడ ఇంగ్లాండ్ దేశంలో. ఎవడురా బాబీడు ఇలా అంటాడని వాడికి ఇంగ్లీష్ సీడీలు పంపించావు 4, మతి పోతుంది వాడికి. ఇండియా ఎంత గొప్పదా? అవునురా, అవునురా. యేసు పుట్టినప్పుడు వచ్చిన జ్ఞానులు అని చెప్పిందే అది తూర్పు దేశాల్లో నుంచిరా. ఆ తూర్పు దేశంలో ఉన్నదేరా భారతదేశం. నువ్వు తూర్పు దేశాల్లో లేవురా, దరిద్రుడా. బైబుల్ తెలియనివాడు దరిద్రుడు కదా. నువ్వు పశ్చిమ దేశాల్లో ఉన్నావురా, నువ్వు నీకేం తెలుసురా. దేవుని జ్ఞానానికి కేంద్రం ఇది, దేవుని జ్ఞానానికి కేంద్రస్థానం ఇది. 28 సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 28-27 వచనం చూడండి. సామెతల గ్రంథం 28-27, బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. ఎవరు బీదలు? మన బీదలు అనగానే రోడ్డు మీద కుంటోళ్ళు, ప్లాట్ఫారం మీద గుడ్డోళ్ళు గురించి మాట్లాడకండి. దేవుని జ్ఞానము తెలియని ప్రతివాడు, బిల్ గేట్ ఒక బెగ్గరు, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఒక బెగ్గరు, అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు బెగ్గర్స్, వాళ్ళు పేదలు, దరిద్రులు, దేవుని జ్ఞానము లేని దరిద్రులు. చదువునైనా, బీదలకిచ్చేవానికి లేమి కలుగదు, కనులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. బీదలకు ఇవ్వాలి. ఎవరా బీదలు? దేవుని జ్ఞానము లేని బీదలు. మరో వచనం చదువుతారా, ద్వితీయోపదేశకాండం 15:7-11 11వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి. మోషే ఏమంటున్నాడో ఇశ్రాయేలుతో ఆ రోజే, ద్వితీయోపదేశకాండం 15:7 నుండి 11వ వచనం వరకు
హరియప్ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ పాలస్తీనా దేశంలో నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో నన్ను నమ్మిన వాడలో ఒకడు ఒకడు ఉంటే నన్ను నమ్మానని చెప్పుకొని బుద్ధి లేని వాడు ఒకడు ఉంటే దరిద్రుడైన సహోదరుడు నువ్వు కనికరించకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు నీ చెయ్యి ముడుచుకోకూడదు 10 రూపాయలు ఇచ్చి పడాయికి సంచిలో నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాచి వాని అవసరతనంత బట్టి అవశ్యముగా ఎంత సరిపోతంత మన్నం నిన్న అంతవడికి 15 కోట్లు కావాలా 15 కోట్లు కావాలండి రెసిడెన్షియల్ యూనివర్సిటీకి ఎంత అనుకుంటున్నారు 15 క్రోర్స్ అమితాబ్ గారి షోలో పాల్గొని క్రోర్పతి అయిపోదామా అదరిద్రులకు మనం ఎందుకు వెళ్ళాలి మీరుండి ఉపయోగం ఏముంది మీ వల్ల దేవునికి ఒరిగేది ఏముంది వాడి దగ్గరికి వెళ్తే దేవుడికి మీరు చేసేది ఏముంది దేవుడు ఎంత శాసిస్తున్నాడో చూసారా ఇశ్రాయేలీలకే పెట్టాడు ఇది నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర అవసరాన్ని బట్టి సారినంత అప్పి నువ్వు అప్పుతే లేకపోతే నేను పేదవాణ్ణండి నా దగ్గర ఏమీ లేదన్నట్టు అప్పు చేయి నీ కొడుకుకి 20 లక్షల రూపాయల రోగం వచ్చింది అనుకో ఏం చేస్తావు సూపర్ వైరస్ ఎంటర్ అయిందడ ప్రపంచంలో తెలుసా రాత్రి చెప్తున్నాడు సూపర్ వైరస్ విదిన్ 4 డేస్లో లేచిపోతారట అది బర్డ్ ఫ్లూ నుంచి వచ్చిందో ఎలాగొచ్చిందో మొత్తానికి అది తయారైందట బ్యాక్టీరియా వచ్చేసిందట పుట్టేస్తుంది తెగుళ్ళు అంటారు చూసారా తెగుళ్ళు లక్షలకు లక్షల మందిని లేపేస్తుంది అది వచ్చి ఒకప్పుడు కలరా వచ్చి లక్షల మందిని పొట్టన పెట్టుకుంది ఇప్పుడు సూపర్ వైరస్ అట వైరస్లో సూపర్ అట ఇది అంటే ఇది ఒక వన్ అండ్ ఓన్లీ అన్నమాట ఇది ఎయిడ్స్ నుంచి వచ్చిందా బర్డ్ ఫ్లూ నుంచి వచ్చిందా చెప్పడం లేదు వాళ్ళు మొత్తానికి వచ్చేసింది ప్రపంచాన్ని ఆవహిస్తుందట అది దీనికి యాంటీ బ్యాక్టీరియా లేదట అంతుపట్టన వ్యాధట ఏం చేద్దామండి ఎలాడ చూస్తే నీకేం చేస్తావు అప్పు చేయవా రోగాలు వస్తే అప్పు చేయవా అవసరాలు ఉంటే అప్పు చేయవా అప్పు చేసిమ్మన్నాడు చూడండి అక్కడ చదవండి నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యకముగా వానికి అప్పియవలను ఇంకా 11 వచ్చిన వరకు విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరమును సమీపమైనదని చెడ్డ తలంపుని మనస్సులో పుట్టకుండునట్లు జాగ్రత్త పడు బీదవాడైన నీ సహోదరుడు అతని మీద నువ్వు కటాక్షం చొప్పించకుండా నీవు వానికి దేవుణ్ణిలో ఉంచటానికి ఏమి ఇయ్యకపోయినాడలా వాడు ఒకవేళ దేవుడికి మొరపెడతాడు నేను చదువుకుంటానన్నాను దేవుని కోసం అన్న పెట్టేవాడు బైబిల్ ఎప్పుడు చుట్టూ ఎవడు లేడని ముందు నన్ను తిడతాడు తర్వాత మిమ్మల్ని తిడతాడు అప్పుడే నాకు ఆప్షన్లు వస్తానండి నిన్నటి నుంచి మాకేమైనా కన్స్ట్రక్షన్ ఎవరు అయ్యగారని మొదటిదానికి మొగుడులేడు కడదానికి కళ్యాణం అని బిల్డింగ్ కట్టడానికి డబ్బు లేక నేను బాధపడుతుంటే ఎన్ని ప్రసంగాలు చేసిన మనసు మారని మనసు మారని కఠిన హృదయాల మధ్య బ్రతుకుతున్న నేను అంటే వర్కౌట్ అవటం లేదా వాటర్ ప్రూఫ్ అని ఉంటుందండి వాచి అనకాతలు ఎప్పుడని చూడండి షాక్ ప్రూఫ్ అని ఒకటండి షాక్ ప్రూఫ్ షాక్ ప్రూఫ్ ఒకటి వాటర్ ప్రూఫ్ ఒకటి ప్రతి గడియారం వెనకాతలు ఉంటుంది అంటే నీటిలో పడేసినా నీరు లోపలికి వెళ్తావు పవర్ ఇచ్చినా కరెంట్ లోపలికి వెళ్తూ గడియారం దెబ్బతిందని అర్థం అదే మీకు ప్రసంగం ప్రూఫ్ మీది మెసేజ్ ప్రూఫ్ ఇలా తగిలేసి టాప్పని పడిపోద్ది అక్కడ ప్రసంగం ఏరా ప్రసంగం వస్తుంది మీకు టాప్ని చెవిలోకి వస్తుంది ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిపోద్ది మెసేజ్ ప్రూఫ్ అయిపోయి హృదయాలన్నీ ఎవరో మారటం లేదు ఎప్పుడు మారుతారు చెప్పండి
ఎప్పుడరా దేవుని కోసం చేస్తారు మీరంతా? నెట్ట చూస్తున్న వాళ్ళు కానివ్వండి, నెట్ట చూస్తున్న వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా నా ముందున్న వాళ్ళు, ఈ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు గమనించండి, మీరు ఏం చేస్తున్నారు? మోషేస్ ఏం చెప్తున్నాడు? కొండ మీద దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? నా పిల్లలైన ఇశ్రాయేలుతో ఏం చెప్పమన్నాడు? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకేనండి వాళ్ళంతా పోయారు, శాపగ్రస్తులైపోయారు ఇశ్రాయేలంతా, వాళ్ళంతా నాశనానికి వెళ్ళిపోయారండి. వాళ్ళు ప్రభువుని సిలువేశారు, వాళ్ళకి అర్థం కాలేదు. ప్రవక్తలు చంపేశారు, వాళ్ళకి అర్థం కాలేదు. మీరంతా మీకు అర్థం కాదు, ఎంత చెప్పినా మీ అందరికీ పెంతుకొస్తారో మందు. హల్లెలూయా 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 అనగానే ఎమ్మెల్యే గారు 20,000 ఇచ్చారు పాస్టర్ గారికి. ప్రసంగం చేస్తే మనసు మారకపోతే హల్లెలూయా చెప్తే 20,000 ఇచ్చాడు. మీ చేత అలా చేయించడం బెటరా? మీరు నరకానికి పోతారు, నేను నరకానికి పోతాను. చదవండి తర్వాత ఏమన్నాడు మోషే? విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీలో పుట్టకుండా జాగ్రత్త పడు. పేదవాడైన నీ సహోదరుడి ఎడల కటాక్షం చూపించకపోతే, ఎడకి ఏమి ఇవ్వకపోతే వాడొకవేళ నిన్ను గుర్చి యెహోవాకు మొర పెడతాడు, అది నీకు పాపమైపోద్ది. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలసి ఆజ్ఞ ఏనా? వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. చంపేశాడు రే, ప్రసంగం ఇచ్చేశాను, ఈ ప్రసంగం ఇచ్చాను. ఒకడు చందా వేసాడు, చందా వేసిన మరుసటి రోజు వాడు తల్లిదండ్రులు వచ్చారు, మా అబ్బాయి తెలియక వేసాడండి, డబ్బు ఇచ్చాడు అన్నారు. ఒకడు చందా వేశాడు, నేను ఎంత అనగానే వాళ్ళ అమ్మ అందే సంఘంలో చందా ఎంత, ఆ రోజులో ఒక 30 ఏళ్ల క్రితం చందా ఎంత అనగానే అందాలి అమ్మ అంటే, బాబు ఏడు తినడానికే ఉందరా అనగానే. ఏమండి ఈరోజు వాళ్ళు అడుక్కు తింటున్నారండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బెగ్గింగ్ అడుక్కుంటున్నారు. నమ్ముతారా మీరు? అడుక్కుంటున్నారు వాళ్ళు. జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 11:1 ఎంత మంచిదో చూడండి, దేవుడికి ఇస్తే అది ఎప్పటికైనా ఉంటుంది అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 11:1 నీ ఆహారాన్ని నీళ్ళ మీద పోయి కొట్టుకెళ్ళిపోయి కుళ్ళిపోయి పురుగులు తినేస్తా అనుకుంటున్నావేమో, కానీ అలా జరగదు. నీ కష్టాన్ని నీళ్ళ మీద పోయి, నీ ఆకలిని తీర్చేది నీళ్ళ మీద పోయి, చాలా దినములైన తరువాత అది నీకు కనబడుతుంది. కనబడుతుందా? కనబడదా? నా పట్ల దేనినైనా మరిచిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాదు అన్నాడు చూడండి ఆయన. మత్తయి సువార్త 10:42 మత్తయి సువార్త 10:42 ఏటన్నాడండి? శిష్యుడైన ఎవడైనా ఈ చిన్న శిష్యుడైన ఈ చిన్నవాణిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు, మీరు మా ఒక్క గిన్నెడు చన్నీళ్ళు తాగనిచ్చారనుకోండి మీ కష్టంలో, నీ ఫలం పోగొట్టుకోవనేశాడు. ఇది నిజం అన్నాడు, ఇది నిత్యం సత్యం అన్నాడు చూడండి. అక్కడ గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వగలవా? ప్రతి వారం పిల్లలు ప్రతిరోజు పిల్లలకి రాత్రిపూట గ్లాసు పాలు ఇవ్వాలనుకున్నాను. ఎన్ని బరీలు ఉండాలో ఆలోచించండి మీరు. ఇద్దాం, వాడు వచ్చింది ఎవరి కోసం తెలుసా? 5 ఏళ్ళు దేవుని కోసం నేర్చుకొని దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి తయారవుతున్నా దేవుడు ఉపయోగించుకో బలవంతుని చేతిలో బాణాలుగా మారుతారు వాళ్ళు. మరి వాళ్ళకు పాలు ఇచ్చి పెంచలేవా? దేశం కోసం ప్రాణాలు విడవడానికి నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మిలిటరీ కానీ వాళ్ళకి ఎంతెంత జీతాలు అనుకున్నారు? మీరు టీవీ 10,000 కొంటాలకు 5,000, మీరు కూల్ డ్రింక్ 10 రూపాయలు కొంటాలకు 2 రూపాయలే. నో ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్సీలు వాళ్ళ ట్యాక్స్ వాళ్ళ మీద పడదు. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి బ్రతుకుతున్నారు అనే దేశం వాళ్ళకి అన్నీ చవకగా ఇస్తుంది.
యుద్ధం లేదు దొనపోతలు పెరుగుతున్నారు వాళ్ళంతా ఎక్కడుంది యుద్ధం మరి మనకి దేవుని కోసం రాబోయే తరాల్లో నిలబడడానికి బాణాలుగా నిలవవలసిన పసిపిల్లలకి 12 ఏళ్ల పైబడిన వీళ్ళందరినీ పోషించడానికి ఎవరు వస్తారు చెప్పండి ముందుకి గిన్నెడు పాలిద్దామా ప్రతిరోజు ప్రతిరోజు ఒక మంచి అరటి పండిద్దామా వారానికి ఒకసారి ఒక మంచి యాపిల్ ఇద్దామా ఆకుకూరలు కాయగూరలు నెలకు ఒకసారి నాన్ వెజ్ పెడదాం వాళ్ళకి పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన దుస్తులతో మహాజ్ఞానాన్ని వారికి బోధిద్దామా చెప్పండి తీవ్రవాదులకు కోట్ల రూపాయలు తగిలబెడుతున్నారు ఉగ్రవాద సంస్థలన్నీ నక్సలైట్లకు ఎక్కడ కట్టలు కట్టలు నోట్లు ఇస్తున్నారు నక్సలైట్ నాయకులందరూ ఎన్కౌంటర్లో బలైపోతున్నారు బాంబులతో పేలిపోతున్నారు లోకం కోసం ఈ చిన్న బ్రతుకులో చావటానికి సిద్ధపడిన వారిని అంత చక్కగా పెంచితే దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి పెంచబోతున్న అగ్ని బాణాలకి బలవంతుని చేతిలో అంబరపూదులో ఉండవలసిన ఈ బాణాలకి మీరేం చేస్తారు మీరు ఎలా పదునబెడతారు చెప్పండి మేము వెళ్ళిపోతున్నామండి అక్కడ దుకాణం మార్చేస్తాం 2012కి వెళ్ళిపోతున్నాం అక్కడికి మహాసభలకు వెళ్ళడం మానేయడానికి డిసైడ్ అవుతున్నాను నేను నా పిల్లల దగ్గర నేను ఉండాలి ఎందుకంటే అక్కడ దొంగలకు అప్పచెప్పాం అనుకోండి ప్రమాదం వాళ్ళ పిల్లలు సరిగ్గా చూడరు ఏళ్ళ పిల్లలే సరిగ్గా పెంచుకోరు వీళ్ళు ఇంకా ఆ పిల్లల్ని ఏం పెంచుతారు చివరి మాట మత్తయి సువార్త 25:40 మత్తయి సువార్త 25:40 వచనం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన తమ్ముళ్ళలో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్టే ఇది నిజం ఇది సత్యం అంటారు మన నిశ్చయం అందుకే చూడండి ఏమాట నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటాడు నిశ్చయముగా మీతో చెప్తున్నంటే ఇది నిజం ఇది సత్యం అని అర్థం మనం అది ఎలా తీసుకుంటాం ఇది ఇంతే ఆయన ఎంత నిజమని చెప్తే మనకు అంత అబద్ధంగా కనబడుతుంటుంది అది దేవుని కోసం చేయండిరా 10 నుంచి 15 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది ఆలోచించండి ఆ స్థలంలో బోరు కొట్టించాలనుకున్నామండి పెద్ద బోరు కొట్టించాలని చాలా పెద్ద బోరు కొట్టాలి కదా అక్కడ అగ్రికల్చర్ బోరు అంటే ఇంత దారి రావాలా శాంసన్ మా శాంసన్ ఉన్నాడు కదా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అయ్యా దేవుని కోసం నేను బోరు కొట్టించాలి నా కిడ్నీ ఒకటి అమ్మేస్తానన్నాడు నిజంగా నా డాక్టర్ మంచోడు ఆడు 2 కిడ్నీలు తీసిండి పంపించేస్తే దేవుడికి మిగిలేదే ఉండదు ఆ డాక్టర్ అన్నాడు ఆయన కలెక్టర్ దగ్గర నుంచి కాగితం తెచ్చుకో అన్నాడు విశాఖపట్నం కనుక రాజమండ్రిలో అయితే ఇంజక్షన్ ఇచ్చి 2 తీసేస్తారు ఆడికి చీకటి అయిపోవడం వల్ల ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు నాన్న ఇలాగని నోర్మోయ్ అన్నాను నువ్వెందుకు అప్పుడు కిడ్నీ ఇచ్చేస్తాను డబ్బులు ఉన్నాయి కదా బోరు వేయడానికి నా దగ్గర ఉన్నాయి కదా డబ్బులు నేను వేయిస్తాను బోరు నువ్వెందుకు కంగారు పడుకు కిడ్నీలు ఇచ్చేస్తాను గుండె ఇచ్చేస్తానంటావు తొందరపడకు నేనున్నంత కాలం మీరు అవయవాలు నమ్ముకునే పరిస్థితికి వెళ్ళకండి దేవుని కోసం బ్రతకాలి మహాసంగ్రామం యుద్ధం చెయ్యాలి యుద్ధంలో జయశాలుడుగా నిలవాలి అది నా కళ్ళతో చూడాలి మీరెందుకు ఎన్నమ్మి చచ్చిపోతారా అప్పుడే వద్దు విప్లవం సరైన పదునుకు రావాలి అంతవరకు మీరంతా బతికుండాలి అవి చూసామండి ఈవేళ పాపం ఉదయాన్నే వచ్చాడు నా దగ్గరికి నాన్న నేను ప్రతి నెల 1000 రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇచ్చేస్తానన్నాడు 100 తక్కువ 900 ఇచ్చాడు నాకు వెరీ గుడ్ ఎక్కడున్నాయి మీ త్యాగాలు పనులు ఆరంభమైపోయింది 24 కుటుంబాలు ఆనందంగా ఉండడానికి పునాదులు వేసి పైకి వచ్చేసాం అప్పుడే ఇంకా రెసిడెన్షియల్ని నూరు సిటీ పునాదులు తవ్వుతాం నెక్స్ట్ వీక్ నుంచి 24 కుటుంబాలు అక్కడ ఉండడానికి 5 అడుగుల లోతు నుంచి వచ్చేసాం పైకి లింటలకు వచ్చేసారంటే మేము అప్పరకు తెలుస్తుంది కిటికీల హైట్ పైకి వచ్చేసాం నిర్మాణం ఆరంభమైపోయింది దేవుని పిల్లలారా ఇది మంచి ఆపర్చునిటీ మీకు అందులో ఒక రాయిగా ఉంటావో ఒక సిమెంట్గా ఉంటావో ఒక పిక్కగా ఉంటావో ఒక చెక్కగా ఉంటావో ఏది ఏముక్కగా ఉంటావో ఉండు
మీ అందరి కష్టం ఆ నిర్మాణంలో కనబడాలి. అది దేవునికి ఇష్టం. చదువుదాం పాఠ్యభాగాన్ని చివరిసారిగా. లూకా సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి ఆయన తను పిలిచిన వానితో ఇట్లనెను, యేసుక్రీస్తు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నువ్వు విందు చేయినప్పుడు బీదలను అంగహీనులను కుంటివాణ్లను గుడ్డివాణ్లను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అని చెప్పెను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.